గూడూరు సమీపంలోని రహదారిపై రోడ్డు కోతకు గురైంది. దీంతో నీటి ప్రవాహం అధికమైంది. చెన్నై నుండి నెల్లూరు వైపు వెళుతున్న ఓల్వా బస్సు గుర్తించకపోవడంతో నీట మునిగింది. ఆ బస్సులో 50 మంది వరకు ప్రయాణికులున్నారు. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అదే సమయంలో గ్రామీణ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, చిల్లకూరు ఆర్ఐ మురళీకృష్ణ మరికొందరు కలిసి తాడు సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. అలాగే ఆటో కారు కొట్టుకుపోయాయి. అందులోని వ్యక్తులు చెట్లపై చేయూత కోసం నిరీక్షించారు. వారిని కూడా పోలీసులు రక్షించారు.